ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పదే పదే ఏం చెప్తున్నారంటే కరుణాకర్, మీరు ఏం చెప్తున్నారంటే శివశక్తి నుండి మీ వీడియోస్ లో కానీ మీరు కానీ మీరు ఆవేశపడేది ఏంటంటే బైబిల్ చదువుతున్నారా, బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవాలి, బైబిల్ చదివితే స్వీకరించండి, బైబిల్ చదివితేనే, క్రైస్తవులే చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు అంటూ పదే పదే ఆ కామెంట్ చేస్తున్నారు. మీకు అసలు తెలియాల్సింది ఏంటంటే క్రైస్తవ్యాన్ని అంగీకరించడానికి బైబిల్ చదవాల్సిన అసలు నీడే లేదు. ఆ మాటలు వింటే చాలు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము, ప్రపంచములోనే ప్రత్యేకించబడినటువంటి ఘనమైనటువంటి గొప్ప గ్రంథం. ఆ మాటలు వింటేనే హృదయం మారిపోతుంది, ఇంకా చదవాల్సిన అవసరం ఏంటండి మాకు? సో కనుక క్రైస్తవులు చదవట్లేదండి, ఆ బైబిల్ తెరవరండి, మా వాళ్ళు కూడా చదవరండి, అందుకే వాళ్ళు దేవుని సేవకులు అయిపోయారండి, లేకపోతే ఆ మతంలోకి వెళ్తున్నారండి అని మీరు పొరపాటు పడి మీ భావాలు ప్రజల మీద గుద్దే ప్రయత్నం చేస్తా హిందూ సోదరులను అయోమయ స్థితిలో పడేస్తున్నారు మీరు. నేను ఈ విషయంలో ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే బైబుల్ చదవక్కర్లేదు. ఒక్కసారి ఒక పాట విని మారిన వ్యక్తి ఉన్నాడు, ఒక్కొక్కసారి ఆ సేవకుడు చెప్పే రెండు మాటలు విని అయ్యో నేను పాపిని అని ఏడ్చిన వారు ఉన్నారు. మిగిలిన ఏ గ్రంథాన్ని అయినా అధ్యయనం చేస్తూ ఏ వ్యక్తి అయినా అయ్యో నేను పాపిని ఏడ్చే సంఘటన మీ జీవితంలో చూసారా? కేవలం అది బైబుల్ దగ్గరే జరుగుతుంది. దొంగ అయినా, వ్యభిచారైనా, మోసగాడైనా, పెద్ద పెద్ద బందిపోట్లు లాంటి వారు కూడా బైబుల్ ఏదో చదివి ఏ టు జెడ్ చదివేసేసి ఆదికాండ మొదలు ప్రకటన చదివితేనేనండి మారేది అనుకోవటం మీ గుడ్డి ఆలోచన, మీ భ్రమది. దాని నుంచి బయటకు రండి. ఒకటైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ద్వేషపూరితంగా ఆయన ఎవరు, సుధీర్ గారు ఎవరో ఆ ద్వేషపూరితంగా మాట్లాడుతున్నాడు, కారణం బైబులేనండి అని ఒక ప్రస్తావన చేశారు కరుణాకర్. సో దానికి నేను చెప్పేది ఏంటంటే అసలు అది ద్వేషం కాదు, మీరు అలా భావిస్తున్నారు, ద్వేషం కాదు. విగ్రహారాధన చేయటం అనేటువంటిది సృష్టికర్తకు నొచ్చుకునేది, సృష్టికర్త ఇష్టపడట్లేదు. సృష్టికర్త ఒకడు ఉన్నాడు, చెట్టు గాని పుట్ట గాని లేదా గుట్ట గాని పాము గాని లేకపోతే ఇవన్నీ కూడా సృష్టి కనుక సర్వసృష్టికర్త ఒకడు ఉన్నాడు ఆయన తెలుసుకోండి అని ఒక ఆవేదనతో మాట్లాడటమే కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినాలి, హిందువులు ద్వేషము వాళ్ళు ద్వేషిద్దాం వాళ్ళు మంచిది కాదనే ఉద్దేశంతో ఎవరు మాట్లాడరు, అలా మాట్లాడితే అది తప్పు. ఎవరు ఆ ద్వేషభావంతో మాట్లాడరు ఒకవేళ విగ్రహారాధన ప్రస్తావన వచ్చినా. రెండోది అయిపోయింది, మీరు అడిగిన అడిగి చెప్తున్నాను. మూడో విషయం, ఆ బైబుల్ దేవుడు గుడి కట్టమన్నాడు, గుడి కట్టించుకున్నాడు, విగ్రహారాధన చేయించుకున్నాడు, మిగిలిన వాళ్ళకి మాత్రం చేయించుకోవటానికి ఆయన ఇష్టపడలేదు, అదేమి నీతి అంటూ మీరు మాట్లాడారు. నేనేమంటున్నానంటే బైబుల్ దేవుడు లేక అసలు బైబుల్ దేవుడు ఏంటి, ఆయనే సృష్టికర్త, ఆయనే లోకరక్షకుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఇది నా విశ్వాసం. సో నా విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నాను. అలాంటి దేవాది దేవుడు ఎక్కడ నా ఆయన రూపం చేసుకోండి నాకు పూజలు చేయండి అని చెప్పలా. ఇది నీకు బైబిల్లో మీరు అజ్ఞాని ఈ విషయంలో అని ఆ తేటతెల్లం అయిపోయింది. బైబిల్ దేవుడు ఎక్కడ కూడా తన రూపాన్ని చేయమని కానీ, తనకు పూజ చేయమని కానీ, తన కోసం ఆలయం తన తనేదో ప్రజలకు కనపడతానని కానీ చెప్పుకోవాలా? అసలు ఏ రూపంలో ఆయన చేయొద్దన్నాడు? మనిషి రూపమైనా, పక్షి రూపమైనా, జంతు రూపమైనా, చెట్టు రూపమైనా, సర్ప రూపమైన మరి ఏ రూపాన్ని చేయొద్దన్నాడు? నేను ఆత్మనై ఉన్నానని చెప్పాడు. కనుక మీరు ఇక్కడ పొరపాటు పడ్డారు, మీరు ఇక్కడ లేదా ఒకవేళ మీరు వక్రీకరిస్తున్నారు, లేదా మీరు ఈ విషయంలో మీరు అంత జ్ఞానయుక్తంగా ఆలోచించలేదని నేను మిమ్మల్ని అంటున్నాను. కనుక దేవాది దేవుడు మందిరం కట్టమన్నాడు, కార్యక్రమాలు చేయమన్నాడు, వాళ్ళని పరిశుద్ధపరచడానికి, వాళ్ళకు ఒక భయం కలిగి భక్తిగా జీవించడానికి మాత్రమే, తను పూజలు అందుకోవటానికి కాదు. ఇది మీరు నోట్ చేయాలి.